వచ్చే ఎన్నికల్లో గెలుపును నిర్ణయించే అంశాలేంటి? ప్రజలు ఏ అంశాల ఆధారంగా ఓటు వేసే అవకాశం ఉంది? రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఏపీలో విజయాన్ని అందించే నిర్ణయాత్మక అంశాలేంటి? లెట్స్ వాచ్. ఏపీకి సంబంధించి వచ్చే ఎన్నికల్లో 3 పాయింట్లు చాలా కీలకంగా ఉండబోతున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అధికార ప్రతిపక్షాలకు ఈ అంశాలే కీలకంగా మారబోతున్నాయి. వాటిల్లో మొదటిది రాజధాని, రెండోది కాపుల అంశం, 3వ పాయింట్ బీసీలు. ఇవే వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయని పొలిటికల్ పండితుల మాట. 3 పాయింట్లలో అతి ముఖ్యమైనది అమరావతి వర్సెస్ 3 రాజధానులు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయం మొత్తం రాజధానుల చుట్టూతా తిరుగుతోంది. అది అప్పుడు ఎప్పుడు హాట్ టాపిక్కే. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే అజెండాతోనే ఎన్నికలకు వెళతామని టీడీపీ ఎప్పుడో ప్రకటించింది. ఇదే సమయంలో 3 రాజధానులే తమ నినాదమని వైసీపీ స్పష్టం చేసింది. మరి ఆ విషయంలో ప్రజలు ఎవరికి మద్దతుగా నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది. 3 రాజధానుల మాటతో కృష్ణా గుంటూరు జిల్లాల్లో కొంత నష్టపోయినా ఉత్తరాంధ్ర సీమ జిల్లాలు అండగా ఉంటాయని వైసీపీ భావిస్తోంది. కానీ వైసీపీ 3 ముక్కలాట అభివృద్ధికి అడ్డంకిగా మారిందని, ఇదే తమకు విజయానికి బాటలు వేస్తుందని టీడీపీ నమ్ముతోంది. వచ్చే ఎన్నికల్లో మరో కీలక అంశం కాపులు. కాపుల మద్దతుతో ఓట్లు సీట్లు సంపాదించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ వ్యూహాలను అడ్డుకోవడమే వైసీపీ టార్గెట్ అయింది. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి. అందుకనే పవన్ కు కాపులను దూరం చేసే ప్రయత్నాలు జగన్ మొదలెట్టారు. అయితే కాపు రిజర్వేషన్ల అంశం ఎన్నికల సమయానికి పీక్ స్టేజ్కి చేరే అవకాశం ఉంది. కాపు రిజర్వేషన్లకు టీడీపీ అనుకూలంగానే ఉంది. ఒకవేళ జనసేనతో పొత్తు పెట్టుకుంటే కాపు రిజర్వేషన్ ఇవ్వడానికి టీడీపీ మరోసారి అంగీకరించినట్టు అవుతుంది. అంతేకాదు, చంద్రబాబు వేసిన కమిషన్ రిపోర్టు గురించి ప్రచారం చేసి కాపు ఓటర్లను ఆకర్షించాలని టీడీపీ యోచిస్తోంది. వైసీపీ మాత్రం కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందని నైస్గా తప్పించుకుంటోంది. ఇది ఎన్నికల నాటికి అధికార పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక మొదటి నుండి టీడీపీకే ఎక్కువ మద్దతుగా నిలబడుతున్న బీసీలు మొదటిసారి 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు మొగ్గు చూపారు. అందుకనే తమకు దూరమైన బీసీలను మళ్లీ దగ్గరకు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీసీలను తెలుగుదేశానికి ఆశాంతం దూరం చేయడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. అందుకనే కార్పొరేషన్లని, నామినేటెడ్ పదవులని, జిల్లా పరిషత్ చైర్మన్లని, ఎన్ని పదవులు ఉంటే అన్నింటినీ బీసీలతో నింపేస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీసీలు పోషించబోయే పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. మొత్తానికి అధికార ప్రతిపక్షాలు గెలుపు కోసం కామన్ పాయింట్ మీద ఆధారపడటం ఆసక్తికరమని రాజకీయ పండితులు అంటున్నారు.